నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో సార్ సో లాస్ట్ టైం ఎపిసోడ్లో మీరు ఒక మాట అంటుంది జరిగింది మనీ మెడిటేషన్ చాట్ అనే దాని వర్క్ అసలు ఏ విధంగా ఉంటుంది ఎందుకు పౌర్ణమి రోజే దానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పి అందరికీ ఇవ్వాలన్న సంకల్పం చేయదలిచారు శివ ఓం ఇక్కడ మనీ మెడిటేషన్ పవర్ చాట్ ఇందులో ప్రధానంగా మనకున్న ఏడు చక్రాదాల్లో కింద నుంచి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహిత విశుద్ధ తర్వాత అగ్నే సహస్రార ఈ ఏడు చ చక్రాల్లో డౌన్ నుంచి టాప్ వరకు మనల్ని యాక్టివేట్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి అది కాన్సన్ట్రేషన్ ద్వారా కోణాల్లో అంటే త్రికోణాల్లో ఈ చక్రంలో పొందుపరచబడి ఉంటాయి ఓకే దట్ ఈజ్ వై కాల్డ్ మెడిటేషన్ పవర్ చక్ర ఆ చ ఆ చాట్ అనేది ఎందుకు ఆ రకంగా పేరు పెట్టామని అంటే మరి మనీకి సంబంధించింది ఏంటంటే మనము మెడిటేషన్ చేసేటప్పుడు మనీ మెడిటేషన్ చేస్తాం కాబట్టి అది మనీకి అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ రకంగా ఒక్కొక్క లెవెల్ ఒక్క స్టేజ్ నుంచి పై లెవెల్ వరకు రావడానికి ఈ చాట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ చాటు కొన్ని వేల సంవత్సరాల కింద మునులు ఋషులు వాళ్ళు వాడారు వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఎనర్జీస్ ఎట ఎటర్నల్గా పైకి తీసుకురావడానికి ఉపయోగపడే చాట్ ఇది అన్నట్టు దీన్ని మనము మందబుద్ధి గల పిల్లలైతే పిల్లల చదువు పెరగడానికి కాన్సన్ట్రేషన్ పెరగడానికి మనీకి సంబంధించింది మనీ అట్రాక్షన్ విజువలైజేషన్ అఫర్మేషన్స్ను పర్ఫెక్ట్గా మనం అమలుపరచడానికి లేడీస్ అయితే వాళ్ళకి ఏదైనా పర్సనల్ సమస్యలు ఉన్నా లేదా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి అనే ఒక సంకల్పంతో ఈ మెడిటేషన్ పవర్ చాట్ను వాడుకోవచ్చు అలాగే ఈ చార్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు ఉండే కండిషన్స్ ఏంటని అంటే కామ్ ఫస్ట్ పీస్ సైలెంట్గా ఉండాలి సెల్ ఫోన్స్ ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలి మనిషి జీవితంలో టెన్షన్ పుట్టించి స్ట్రెస్ యాంగ్జైటీని పెంచే దానిలో ఒకటి అదే అప్పులున్న వాళ్ళకైతే అది నరకం ఏ వచ్చినా ఎవరైనా ఫోన్ చేశారేమో అడగడానికి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఆ రకంగా ఆ లోకం నుంచి బయటకు వచ్చి ప్లస్ ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా పాజిబిలిటీ ఉన్నంత వరకు సైలెంట్ ప్లేస్లో ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అటువంటి టైం ఎప్పుడు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో డెల్టా థీటా వేవ్స్ మన యూనివర్స్కు మనకు కనెక్ట్ అయ్యే లెవెల్లో ఉంటాయి ఈ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ టైంలో మీరు కానీ ఇది చేసినట్లయితే ఆ ఎనర్జీని ఆ వైబ్రేషన్ను తర్వాత ఆ విజువలైజేషన్ అట్రాక్షన్ మీరు కూడా పొందవచ్చు కాబట్టి ఈ చాట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక అద్దం ముందు మనం నిలబడితే మన ఎత్తు మన కలరు మనలో ఉండే లోపాలు మనలో ఉండే లాభాలు ఏదైతే అద్దం మనకు చూపిస్తుందో ఆ రకంగా ఈ చాటు మీ మనసులో ఉండే బలాబలాలు అవన్నీ బయటికి తీస్తాయి కాబట్టి నిగూఢమైన ఇంతవరకు లోపలగా ఉన్న కొత్త కొత్త ఐడియాసు తర్వాత మీకుండే బలాలు నా నా మీకుండే టాలెంట్స్ స్కిల్స్ నైపుణ్యం ఏదైతే ఉందో అవన్నీ బయటికి తీయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ మెడిటేషన్ చాట్ అన్నట్టు కాబట్టి ఒక శిల్పి కూడా ఎంత గొప్ప శిల్పి అయినా చేతిలో చిన్న ఉలి ఇంత సుత్తి ఇవ్వంది శిల్పాన్ని చెక్కలేడు రైట్ ఆయన పిలిపించి ఉత్త చేత్తో ఒక రాయిని ఇవ్వండి చెక్కమని చెప్పండి చెక్కలేడు నీడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేది ఇంత ఇంతమైన సొత్ ఉంటుంది ఇంత ఒలి ఉంటుంది దాంతో అంత అందమైన రూపాన్ని ఎలా చెక్కగలుగుతారో అటువంటి ఇన్స్ట్రుమెంట్గా మీకు ఈ చాట్ ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఉన్న టాలెంట్ కూడా బయటకు తీయాలంటే ఒక క్యారియర్ ఒక వాహకం ఒక వెహికల్ అవసరం పడుతుంది ఆ వెహికల్గా మీరు ఈ చాటును ఉపయోగించుకొని దాన్ని మీ జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఆర్థికంగా స్థిరపడడానికి ఆర్థిక స్వేచ్ఛ ఎకనమికల్ ఫ్రీడమ్ కోసము దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే కాబట్టి ఈ రకంగా ఇందుగలడు అందులేడను సందేహము వలదన్నట్లు ఏ ప్రాబ్లం మీకున్న ఫోకస్ దాని మీద పెట్టి మీరు చేసినట్లయితే ఎందుకంటే మనం ఇక్కడ మనకుండే ఏడు చక్రాలను యాక్టివేట్ చేసే దానికి ఉపయోగించే చాటుని పెట్టాం కాబట్టి చాలామంది మూలాధార చక్రం నుంచి పైకి వచ్చేసరికి అక్కడే ఆగిపోతారు అంటే ఆలోచనలు అక్కడే ఉంటాయి మూలాధార చక్ర ఎక్కడ ఉంటుంది ఎక్కువగా జననాంగాల దగ్గర ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడు ఆ ఐడియాస్ తప్ప వేరే ఐడియాస్ రావు అక్కడి నుంచి ఇంకా పైకి ఎదగాలి దానికంటే ఇంకా రావాలి అనావాయిక తర్వాత విశుద్ధ తర్వాత పైకి సహస్రార చక్రం వరకు మీరు ఎదగాలి అని అంటే మీకు ఆ ఆలోచన కూడా రావాలి కూర్చునే ఓపిక రావాలి ఫిజికల్ ఎఫర్ట్స్ ఉండాలి కనీసం మీకు ఒక హాఫ్ అన్ అవర్ అన్న మెడిటేషన్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ వరకు కుదురుగా కూర్చోగలగాలి కదా చాలామంది నాకు తెలిసి ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేదు ఐదు నిమిషాలు కూర్చుండగానే పక్కకు చూస్తుంటారు ఏదన్నా లైక్స్ వచ్చాయా లేకపోతే ఫేస్బుక్లో నోటిఫికేషన్ వచ్చిందా వాట్సాప్లో ఏమైనా స్టేటస్ పెట్టారా ఎవరన్నా ఇవన్నీ అంటే మన బ్రెయిన్లో మనకు తెలియకుండానే అన్ని పిచ్చి పిచ్చివన్నీ నిండిపోయింది అన్నట్టు కాబట్టి పొలంలో రైతు ఎలా కల్ప మొక్కలను ఏరిపారేస్తాడో ఆ రకంగా మీరు మీ ఆలోచనల్లో ఉండే పనికిరానివి మీ జీవితంలో ఎదుగుదలకు ఆ అబ్స్ట్రెక్కి అడ్డం పడే ఆలోచనలు అన్నిటినీ తీసి పక్కకు పెట్టి లెట్స్ స్టార్ట్ దిస్ పవర్ మెడిటేషన్ ఓకే ఎందుకు పౌర్ణమి రోజే సార్ పర్టికులర్గా పౌర్ణమి రోజు ఎందుకనంటే ఇక్కడ మీకు శివరాత్రి ఉదాహరణ చెప్తాను ఓకే మహాశివరాత్రి అని ఎందుకు అంటారంటే మహా అని అంటే అతి పెద్దది మందికి తెలియదు కానీ ప్రతి నెలకు ఒక శివరాత్రి వస్తుంది దాన్ని మాస శివరాత్రి అంటారు ఎవ్రీ మంత్ వస్తుంది క్యాల్కులేషన్ ప్రకారం ఒక రోజు వస్తుంది ఆ మాస శివరాత్రి నెలకు ఒకరు ఆరు వచ్చేది ఆ రోజు చేయగలిగిన వాళ్ళు చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పన్నెండు నెలలకు పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి ఆ మాస శివరాత్రుల్లో చేసిన పూజలు తర్వాత పునస్కారాలు ఆ ఉపవాసాలు వాటన్నిటికీ ఏ ఫలితం వస్తుందో మహాశివరాత్రి రోజు ఒక్కరోజు జాగరణ చేస్తే ఫలితం వస్తుంది అంటే మహాశివరాత్రి రోజు ఎవరైతే పన్నెండు గంటలు అంటే ఆ రాత్రి అంతా జాగరణ స్పైన్ నిలువుగా ఉండాలి ఆ రోజు స్పైన్ అడ్డంగా ఎవరైతే ఉంటుందో యాక్టివేషన్ రాదు ఎందుకంటే లింగోద్భావం జరిగిన రోజు మహా మహాశివరాత్రి ఆ పవర్ను ఆ ఎనర్జీ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కావాలి అది వన్ ఇయర్ అంతా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వరకు అంటే అక్కడ ఎందుకు పౌర్ణమి రోజు అని చెప్పామని అంటే ఎలాగైతే పన్నెండు నెలలు చేయలేని ఫలితం ఒక్కరోజు చేస్తే వచ్చిందో సంవత్సరం అంతా ఫలితము అలాగే ఈ పౌర్ణమి రోజు చేసినప్పుడు మీకు ఆ నెల అంతా చేసిన బెనిఫిట్స్ వస్తాయి ఓకే కాబట్టి హండ్రెడ్ టైమ్స్ థౌజండ్స్ టైమ్స్ ఎక్కువగా మీ అఫర్మేషన్స్ మీ అట్రాక్షన్స్ అనేది వర్క్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒక్క బ్యాడ్తో సెంచరీ కొట్టినట్టు ఉంటుంది వంద రన్లు పరిగెత్తడము ఒక్క బ్యాడ్తో సెంచరీ కొట్టినట్టు ఆ రకంగా మీరు దాన్ని చెప్పుకోవచ్చు అన్నట్టు ఓకే పౌర్ణమికి అంత ఇంపార్టెంట్ అంతా ఆ రోజు ఆ టైంకి ఆ రోజు ఆ టైంకి సో మీరు చెప్పేటట్టు మెడిషన్ మెడిటేషన్ మెడిటేషన్ అఫర్మేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటారు ఇంప్రూవ్ హై లెవెల్లో సక్సెస్ అవుతాయి నార్మల్ లెవెల్లో కాదు ఓకే అది నిజంగా చాలామంది అడగవచ్చు ఆ పౌర్ణమి రోజు అంటున్నారు సార్ ఎలా అని మీరు అది కావాలని అంటే సముద్రపు ఒడ్డుకెళ్ళి మీరు చూడండి సముద్రము కెరటాలు ఎలా ఎగురుతుంటాయనంటే చంద్రమండలానికి తాకుతాయా అన్నట్లు ఎగురుతుంటాయి అంత అట్రాక్షన్ అనేది అంత ఉంటుంది చాలామంది ఆ పౌర్ణమి రోజు దీనిలకు కూడా వెళ్ళరు చేపల వేటకు దాంట్లో కూడా చాలామంది వెళ్ళరు ఎందుకంటే ఆటుపోట్లు అంటారు ఎక్కువగా వస్తుంటాయి అన్నట్టు కాబట్టి చంద్రుడు ఎక్కడున్నాడు సముద్రం ఎక్కడుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ అట్రాక్షన్ ఇదంతా కాబట్టి యూనివర్స్లో ట్రిమెండస్ ఎనర్జీ ట్రిమెండస్ అపారమైన నిధులు ఉన్నాయి కానీ మనకు అది దొరకాలి ఆ వే దొరకాలి ఆ వే అనేదే మెడిటేషన్ ఓకే కాబట్టి మనం కళ్ళు మూసుకొని తిరుగుతున్నాం ఇప్పుడు మరి మనకు కళ్ళు తెరిస్తే కదా మనం ముందర ఉండే అవకాశాలు కనపడడానికి అలా కళ్ళు తెరిపించేలా చేసేయాలని అంటేనే మెడిటేషన్ యూ షుడ్ నో హూ యు ఆర్ ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఇందాక అద్దంలో చూసుకోవాలన్నాను కదా అలా అద్దంలో చూసుకునేలాగా మీలో ఉన్న నీ కూడా ఉండే పవర్ను ఆలోచనలు ఆ స్కిల్ను టాలెంట్ను బయటికి తీసుకొచ్చే ఒక మార్గం అనుకోండి ఈ మెడిటేషన్ తప్పకుండా సార్ పౌర్ణమి రోజు ఎంతమందితో లక్ష మందితో సంకల్పం ఒక లక్ష మంది సంకల్పం ఖచ్చితంగా యాడ్ అవుతారు లక్ష మంది ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఒక పాజిటివ్ రిజల్ట్ కోసమే చేస్తున్నారు చాలామంది యాడ్ అవుతారు అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా గ్రేట్ సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ సచ్ అ లాట్ సపోర్ట్ అండ్ థ్యాంక్ వ్యూవర్స్ ఫర్ సపోర్టింగ్ అర్స్ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్టికులర్గా మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే పర్సనల్ స్కిల్స్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ బిజినెస్ ఐడియాస్ కానీ బిజినెస్ డెవలప్మెంట్ కోర్సు వాటికి సంబంధించింది అండ్ మనీ అట్రాక్షన్ విజువలైజేషన్ మనీ మెడిటేషన్ వాటికి సంబంధించినటువంటి కోర్సు అయినా సరే మీరు అటెండ్ అవ్వాలనుకున్నా లేదంటే సలహాలు సూచనల కోసం సంప్రదించాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ పౌర్ణమి రోజు ఒక గొప్ప కార్యాన్ని సంకల్పించి డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు చేయడం జరుగుతుంది దాంట్లో కనుక మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా మేము కూడా చేయాలి అనుకుంటే సో దీనికి పర్టికులర్గా ఆయన గిఫ్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది అండ్ ఏ విధంగా హోరా చాట్ ఒకటి మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి చాట్ ఒకటి సో పర్ఫెక్ట్గా ఆయన చేసి పంపిస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే ఇందులో ఫ్యామిలీలో ఒకరు తీసుకున్నా సరే అందుకే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అయ్యేలాగా ఈ కోర్సుని కానీ లేదంటే ఈ కార్యాన్ని కానీ తలపెట్టామని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ కానీ లేదంటే లింక్ కానీ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ